సో మొత్తంగా జిల్లా జిల్లా నియోజకవర్గం నియోజకవర్గాలు కూడా పండుగ చేసుకున్న పరిస్థితి ఉంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఏ ఏ టీంతో అయితే, అంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ సాధ్యం కాదు అని ఒక సీఎస్ ఎలా అయితే 33 మంది వృద్ధుల మరణాలకు కారణమైన పరిస్థితి ఉందో, వాలంటీర్లు లేకుండా పంచడం సాధ్యం కాదు అని ఏ విధంగా అయితే 2 నెలల పాటు ఇబ్బంది పెట్టారో, అదే టీంతో అంటే వాలంటీర్లు లేకుండానే ఒక రకంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అంతా కలిసి ఎమ్మెల్యేల సారథ్యంలో మొత్తం ఏకకాలంలో ఒక్క రోజులో పెన్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడానికి, అది కూడా దాదాపుగా ఇప్పుడు ఆర్థిక భారం పెరిగినప్పటికీ దాదాపుగా 1600 కోట్ల రూపాయల ఆర్థిక భారం, ఒక రకంగా 809 కోట్లు పెంచిన పెన్షన్లు అయితే, అలాగే పాత పెన్షన్లు ఏవైతే 3,000 రూపాయలు ఉన్నాయో వాటిని కూడా కలిపి, అలాగే వృద్ధ మంచంలో పూర్తిగా పడిపోయిన వారికి 15,000 రూపాయలని అత్యధికంగా పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో ఎప్పుడు కన్ని విని ఎరుగని రీతిలో దేశంలోనే ఎక్కడ జరగని స్థాయిలో మరి పెన్షన్ల విషయంలో సంక్షేమ పథకం విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అతి పెద్ద సరికొత్త రాష్ట్ర ఖజానాకి నిజంగా పెద్ద ఒక గుదిబండ లాంటి నిర్ణయం అయినప్పటికీ కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న నిర్ణయాన్ని మొదటి రోజు మొదటి నెల సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కూడా ఈరోజు కాలికి బలపం కట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఏదైతే ఉందో అటు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పంచబోతున్నారు. ఆయనే స్వయంగా ఆ ప్రాంతంలో చేరుకున్నారు. అలాగే పెనుమాక ఇద్దరు కూడా ఇటు లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇద్దరిని కూడా ఒక రకంగా ఇద్దరిని ఒకే వేదిక మీద చూస్తూ వారితో మాటామంతి పంచుకుంటూ పెనుమాక ప్రజలు మాత్రం ఒక అదృష్టం చేసుకున్నట్లుగా ఇప్పటి వరకు వారంతా ఫీల్ అయ్యారు. రాష్ట్రంలోని అనేక సమస్యలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాగే ముందుకు వెళ్తామన్నారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా అందరికీ చెప్పారు, డబ్బులు ఈరోజు వస్తున్నాయి కదా అని ఇళ్లలో కూర్చుంటాం, పని చేయమంటే కుదరదు, పని చేయగలిగిన వాళ్ళు పని చేయాలి అన్న విషయాన్ని చెప్పారు. యువత ముందుకు రావాలి అన్నారు. స్కిల్ సెన్సెస్ ద్వారా అందరూ కూడా మీ శక్తిని తెలుసుకోండి, ఇంకా పని చేయడానికి ఇప్పటి వరకు పని లేదు అని బాధపడ్డారు, పని మేము కల్పిస్తాం, పని చేయడానికి అందరూ రండి, మీ కుటుంబాలను పోషించుకోండి, తల్లిదండ్రులను చూసుకోండి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో మేము చూసుకుంటాం, పెన్షన్లను ఎలా చేయాలో చేస్తాం, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలో అది నాకు వదిలేయండి, మీరు మాత్రం ఇంకెవ్వరి మాటలకి లొంగకుండా మీ పని మీ కర్తవ్యాన్ని మీరు చేసుకోండి. మళ్ళీ CBN 95, ఇది 4.0 కాదు 1.0గా ఉంటాను. 95లో ఎలా అయితే ఉరుకులు పెట్టించానో హైదరాబాద్లో నేను కారు మొదలైంది అంటే ఒక రెడ్ అలర్ట్ లాగా ఎలా ఉండేదో ఆ స్థాయిలో కాకపోయినా, అంటే ఉద్యోగుల్ని నేను అంత ఆ రోజు ఇబ్బంది పెట్టాను అన్న ఉద్యోగులంతా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు రాష్ట్రానికి ఆ ఇబ్బంది పడక పెట్టక తప్పని పరిస్థితి ఉంది. అంత ఇబ్బంది పెట్టకపోయినా సరే ఇది CBN 4.0 కాదు CBN 1.0 అంటూ కూడా చాలా కొత్తగా ఒక కుటుంబ సభ్యుడిలాగా అందరితో ఒక చిన్నపిల్లాడిని కూడా అరే ఒరే అంటూ కూడా చాలా ఒక తాతయ్య మనవడితో ఎలా మాట్లాడతారో అంత చక్కగా మాట్లాడుతూ మొత్తం పెనుమాక అంతా కూడా ఒక సందడి వాతావరణంలో ఆ ఇంటి కుటుంబ పెద్ద తమ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా సాగిన పరిస్థితి అయితే మొత్తం రాష్ట్రం అంతా చూసింది. అలాగే ఇవాళ సాయంత్రం వరకు కూడా పెన్షన్ల కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మహా న్యూస్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్ అందుతూనే ఉంటాయి.